వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. మీ యొక్క తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే సమస్యలపై గట్టిగా మాట్లాడలేని నాయకులను సంఘాలు మార్చుకోవాలని వైకపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. అయితే ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగ సంఘాల నాయకులు చోకర పక్షుల్లా చూస్తున్నారన్నారు. ఇక తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఉద్యోగుల్లో ఆవేదన ఉన్న ఒక్క సూర్యనారాయణ మాత్రమే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. మిగతా నాయకులు పోలీసులు ఏసీబీ అధికారులను చూసి భయపడుతున్నారన్నారు. ఇక కడపలో ఉపాధ్యాయ సంఘ నాయకుడు సమస్యపై మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారన్నారు. 20 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ 2.5 ఏళ్ల క్రితం ఉద్యోగులు నినాదాలు చేసినప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీజీఎల్ఐకి ప్రభుత్వం 117.5 కోట్లు విడుదల చేసింది. 2021 ఆర్థిక సంవత్సరం 3వ క్వార్టర్ నిధులు 37.5 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీజీఎల్ఐ రుణాలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఈ నిధుల నుంచి చెల్లింపులు జరపనున్నారు. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల ఏపీజీఎల్ఐ ఫైనల్ సెటిల్మెంట్ కోసం మరో 80 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చూశారు కదండి, పీఆర్సీ డిఏ బకాయిలపై సరిగ్గా చర్చించలేని నాయకులు ఎందుకు వారిని మార్చాలి అంటూ కూడా కొంతమంది అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ నివేదిక మంచిగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా శుభవార్త చెప్తారో చూడాలి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.